ఎవరమ్ముంటామో ఎవరమ్మోతామో అని భయపడిన ప్రపంచమంతా ఎదుర్కొన్నది. అటువంటి క్లిష్ట సమయంలో కూడా భారతదేశం ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా ఉన్న దేశమైనప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు మనకందరికీ కూడా ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దు, ఈ మహమ్మారిని మనం ఎదుర్కొన్నాం, దీన్ని పారదోలుదాం మన దేశం నుంచి అని చెప్పి మరి ఎమ్మడే మనకు టీకాలు తయారు చేయించి పేద ప్రజలకు అందరికీ కూడా ఉచితంగా టీకాలు వేసి మన ప్రాణాలు కాపాడినటువంటి నరేంద్ర మోదీ గారిని మనం గెలిపియాలా లేదా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేశమే కాదు ప్రపంచం అంతా ఈ యొక్క కరోనా సంక్షేమంలో ప్రతి ఒక్క దేశ పెద్ద పెద్ద దేశాలు కూడా ఆర్థిక సంక్షోభానికి గురైనవి. మన భారతదేశం పెద్ద జనాభా ఉన్న దేశం, ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని నిలకడగా మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈరోజు భారతదేశంలో ఎంతో మంది పక్కన దేశాల్లో తిండికి లేక అల్లాడుతుంటే, ఒక ప్యాకెట్ గోధుమ పిండి కోసం పీకలాడుకొని బజార్లో కింద పడేస్తుంటే, ఆకలికి అలమటిస్తుంటే వారికి మన దేశం నుంచి తిండి పంపిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నారు. మొత్తం రేషన్ ఫ్రీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, ఇంకా 5 సంవత్సరాలు ఇస్తానని మొన్న హైదరాబాద్ లో చెప్పిండు అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో. కాంగ్రెస్ పార్టీ వాడు ఏమే గ్యారంటీలు ఏమే, గృహలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి ఏమే, బస్సులు పెరగలే, మొగోళ్ళందరినీ దించేసిండు, మహిళలకి జాగ సరిపోతలేదు, నవ్వుతున్నారు చూడు మహిళలు నవ్వుతున్నారు. ఏమై స్కీములు ఏమై ఏమన్నంటే మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే 17కి 17 సీట్లు పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ ని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు గ్యారంటీలు వస్తాయట. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందా దేశంలో? వస్తుందా? ఈడ ఉన్నది కూడా ఉంటుందో వింతుందో తెలియదు, ఈడ ఉన్నదో ఉంటుందో వింతుందో తెలియదు. అంటే నిర్మోగమాటంగా సిగ్గుమాలిన తనానికి పరాకాష్ఠ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు. కేంద్రంలో అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనంటే గ్యారంటీలు ఇస్తారట, లేకపోతే ఆయన ఇయ్యరట. అంటే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలకి గ్యారంటీ లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఎట్టి పరిస్థితుల నరేంద్ర మోడీ గారిని మనం పెద్ద మెజారిటీ తోటి గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఈసారి 400 సీట్లు మనం ఇచ్చి మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది, ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో రోజుకో పట్టణంలో సీరియల్ పాంప్లాస్ లో ఉన్నా సీరియల్ బ్లాస్ట్ అవుతుండే కదా. మన హైదరాబాద్ కూడా గోకుల్ చాట్ల, లుంబిని పార్కుల సీరియల్ బాంబ్లాస్ట్ అయినాయా? 100ల మంది అమాయక భారతీయులు చచ్చిపోయినరా? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి 10 ఏళ్ళు అవుతున్నది, ఒక్క బాంబ్లాస్ట్ వచ్చి అయిందా? ఒక్కసారి పుల్వామా 40 మంది సైనికుల్ని చంపితే మన ఫ్లైట్లు పాకిస్తాన్ లకు సొచ్చినాయా? ఇవాళ దేశాన్ని కాపాడుకుంటా, ధర్మాన్ని కాపాడుకుంటా రాముల వారిని అయోధ్యకి వాపసు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ నాయకత్వాన్ని. ఇంత మంచి ప్రభుత్వం నడుపుతున్నాడు భారతదేశంలో అని రాముల వారికి కూడా ఆగలేదుగా, ఆయన కూడా నేను ఇండియాకి వెళ్ళిపోతా, నేను అయోధ్యకి వెళ్ళిపోతా అని వాపసు వచ్చింది.
కింద బయటికి వస్తున్నాడు. వీళ్ళిద్దరిని చూసి కృష్ణుడు కూడా మధురాల మైబీ కతారమేమో అంటున్నాడు. నేను కూడా లైన్లో ఉన్నా క్యూలో ఉన్నా అంటున్నాడు. రేపో మాపో కృష్ణుడు కూడా బయటకు వస్తాడు. ఇక ఇక్కడ ఆగుతాడేమో అని, నరేంద్ర మోడీ ఆగుతాడేమో అని అనుకుంటే సముద్రం లోపలికి పోయి ద్వారకాను కూడా బయటికి తెచ్చినట్టున్నాడు. దీన్ని ధర్మాన్ని కాపాడు అంటే దీన్ని అంటారు. ఇవన్నీ చూసి ఇస్లాం రాజ్యాలు కూడా సనాతన ధర్మం బాగా గొప్పది ఉన్నట్టున్నది, మనం కూడా గుడులు కడదాము, మనం పోయి భారతదేశం మీద వందల సంవత్సరాల కింద దండయాత్రలు చేసి గుడులు ధ్వంసం చేసినాం కాబట్టి మన దేశాలు ఇంకా తలగబట్టి ఆఫ్ఘనిస్తాన్లా పాకిస్తాన్లా ఇరాన్ నాశనం, ఇరాక్ నాశనం, ఆఫ్రికాలో ఉన్న దుర్గదేశాలన్నీ నాశనం, ఇవన్నీ ఎందుకైతున్నాయంటే అప్పుడు భారతదేశంలో పోయి మనం చేసిన ఈ తుర్కరాజులు చేసిన పాపానికి ఈ దేశాలన్నీ నాశనం అయింది. ఐదు యాత్రలు కదిలి మరి ఈరోజు కొమరంభీం జిల్లా యాత్ర అయినటువంటి బాసర నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర ఈరోజు మీ ముందుకొచ్చింది. మరి మిమ్మల్ని అందరినీ రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగేటటువంటి ఎన్నికలు, ఇది కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు, నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చేసుకునేటటువంటి ఎన్నికలు, మరి దేశమంతా కూడా మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే కావాలని కోరుకుంటున్నటువంటి ఎన్నికలు, మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 100కి 200% నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మన తెలంగాణ నుంచి కూడా ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో 12 నుంచి 15 స్థానాలు పార్లమెంటు స్థానాలు నరేంద్ర మోదీ గారి యొక్క ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలో మన పార్టీ నుంచి ఇక్కడ మన ప్రాంతం నుంచి కూడా ఎంపీలు ఉండాలని ఇక్కడ నుంచి మీరందరూ ధర్మపురి అరవింద్ గారు ఏ విధంగా పోయినసారి గెలిపించిందో భారీ మెజార్టీతో మనం ఇక్కడ నుంచి పార్లమెంటుకు మళ్ళీ గెలిపించి పంపాలని మన అందరినీ కోరడానికి వచ్చినాం. నరేంద్ర మోదీని ఎందుకు గెలిపించాలో ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు, అరవింద్ గారు చెప్పిండ్రు, సూర్యనారాయణ గారు మాట్లాడిండ్రు. ఈరోజు ఈ దేశం బాగుండాలన్నా, ఈ దేశంలో మనం అందరం ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, ప్రశాంతంగా భోజనం చేయాలన్నా, ప్రశాంతంగా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా, మన దేశం అభివృద్ధి చెంది భారతదేశం ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉండాలన్నా ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రపంచానికే ఒక ఎక్కడ ఎవరినైనా ఏ దేశానికి పోయినా నరేంద్ర మోదీ గారు ఆ దేశానికి పోయిండ్రు అంటే ఒకప్పుడు ఆ దేశాలని మనకంటే ధనికమైనటువంటి దేశాలు ఉన్నాయి, ఆ దేశాలలో మన దేశ ప్రధానులు పోతే ఎవరు పట్టించుకోకుండా వెనక సీట్లు 2వ సీట్లో 3వ సీట్లో వెనక సీట్లో కూర్చోబెట్టిండు. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏ దేశానికి పోయినా వారే మొట్టమొదటి సీట్లో మధ్యలో ఉన్నటువంటి సీట్లో నరేంద్ర మోదీ గారికి గౌరవం దక్కుతా ఉందంటే భారత జాతి అంతా, భారతదేశంలో ప్రజలంతా కూడా గర్వపడాల్సినటువంటి సమయం ఇదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. టైం అయింది, కొంతమంది పోయిందేమో కానీ మా అక్కలు చూడు అక్క ఎంతమంది స్వాగతం చెప్తున్నారు. నేను మొన్న ప్రచారం కలిసి